మొదటగా త్రిబులర్ ఫ్యాన్స్ ఆస్కర్ కలలు కంటున్నారు. రామ్ భీమ్లకు తోడు జక్కన్న కూడా ఈసారి నామినేషన్స్ లిస్ట్ లో కనిపిస్తారని వారు ఊహల్లో తేలిపోయారు. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు ఊహించిన విధంగా ఓ గుజరాతీ చిత్రాన్ని ఎంపిక చేయడంతో ఇటు సినీ అభిమానులు అటు త్రిబులర్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఇప్పటికి త్రిబులర్ ఆస్కర్ కు వెళ్ళే ఛాన్స్ ఉందట. వచ్చే ఏడాది మార్చి 12న 95వ ఆస్కార్ వేడుక జరగనుంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీ పడేందుకు మన దేశం నుంచి ముందుగా ఊహించినట్టు ట్రిపుల్ ఆర్ కాకుండా గుజరాతీ మూవీ చెల్లో షో అకాడమీ అవార్డ్స్ కమిటీ ముందుకు వెళ్లనుంది. చెల్లి షో అంటే చివరి సినిమా అని అర్థం. పాన్ నలిన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రొజెక్టర్ రూమ్ కు అలవాటు పడి సినిమాపై అమితమైన ప్రేమ పెంచుకునే 9 ఏళ్ల గుజరాతీ బాలుడి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటికే ట్రిబేకా ఫిల్మ్ ఫెస్టివల్ లోను వల్ల టాలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లోను ప్రదర్శించారు. ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ కోసం ఈసారి కమిటీ ముందుకు ట్రిపుల్ ఆర్, ది కశ్మీరీ ఫైల్స్ లాంటి 13 చిత్రాలు పరిశీలనకు వెళ్లాయి. అందులో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ గుజరాతీ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈ సంగతి ఇలా ఉంటే ట్రిపుల్ ఆర్ ఇండియా తరపున ఆస్కార్ బరిలో కనిపించకపోవడంతో హాలీవుడ్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అయ్యో, ట్రిపుల్ ఆర్ ను ఎంపిక చేయాల్సిందంటూ ట్వీట్స్ పోస్ట్స్ పెడుతున్నారు. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ట్రిపుల్ ఆర్ బరిలో నిలవకపోయినా సరే హాలీవుడ్ లో ఈ మూవీకున్న క్రేజ్ ను ఆస్కార్ కమిటీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఇటాలియన్ మూవీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఫ్రెంచ్ ఫిల్మ్ అమెలీ, క్రాచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్, పారాసైట్ లాంటి చిత్రాలు ఆస్కార్ కోసం పలు విభాగాల్లో పోటీ పడ్డాయి. ఇప్పుడు ఇదే విధంగా ట్రిపుల్ ఆర్ ను బరిలోకి నిలుపుతామంటున్నారు ఈ సినిమా యుఎస్ఏ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ వేరియన్స్ ఫిల్మ్ అధినేత. రానున్న రోజుల్లో ట్రిపుల్ ఆర్ కు కావాల్సినంత ప్రమోషన్ క్యాంపెయినింగ్ నిర్వహించి వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాను ప్రదర్శింపచేస్తారట. ఆ తర్వాత హాలీవుడ్ సినిమా దారిలోనే ట్రిపుల్ ఆర్ ను ఆస్కార్ కు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ పోటీకి నిలుపుతారట. మొత్తంగా ట్రిపుల్ ఆర్ కి ఇంకా ఆస్కార్ కు అవకాశం ఉందనే వార్తలు ఈ సినిమా అభిమానులు ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి. గతంలో సావరియా సినిమాను నిర్మించిన సోనీ పిక్చర్స్ మూవీని ఆస్కార్ విభాగంలో అన్ని కేటగిరీల్లో పోటీలో నిలిపింది. లగే రహో మున్నాభాయ్, మార్నింగ్ రాగా, ఆకాశం నీ హద్దురా లాంటి చిత్రాలు ఇదే దారిలో ఆస్కార్ తలుపు తట్టాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రణన్, రౌద్రం, రుధిరం ఆస్కార్ వరకు తీసుకెళ్లేందుకు ఈ సినిమా ఫ్యాన్స్ అంతా ఒకటవుతున్నారు.